వెల్కమ్ బ్యాక్ దీస్ ఆర్ రియల్మీ బర్డ్స్ క్యూ ఈ రోజు ఈ వీడియోలో ఈ బర్డ్స్ని ని నేనైతే రివ్యూ చేయబోతున్నాను అంతకన్నా ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు మనిది మీరు చూస్తున్నారు గీకి తెలుసు ఈ వీడియోని ఎలా డివైడ్ చేశానంటే నేను ఈ ఎవర్స్ ఒక ప్రతి ఒక్క ఆస్పెక్ట్ గురించి మాట్లాడతాను ఆ ఆస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడే నేనైతే ఆ ఆస్పెక్ట్లో నాకు నచ్చని థింగ్స్ గురించి కూడా మీకు అయితే చెప్తాను సో లెట్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ బెల్డ్ మనకిది ఇది లివి అనే డిజైనర్ డిజైన్ చేశాడు ఇతను హర్మీస్ అనే బ్రాండ్ కూడా డిజైన్ చేస్తాడు సో రియల్మీ వాళ్ళు ఈ డిజైన్ ఏమంటున్నారు అంటే కోబల్ డిజైన్ అంటున్నారు ఇది చాలా కాంపాక్ట్గా టోటల్ రౌండెడ్ సర్ఫేస్ అయితే వస్తుంది మనకి అండ్ మొత్తం ఇదంతా మ్యాట్ ఫినిష్తో వస్తుంది అంటే మనకైతే టచ్ అండ్ ఫీల్ బాగుంది అండ్ తర్వాత వీళ్ళు యూస్ చేసిన మెటీరియల్స్ ఏంటంటే పాలికార్బనేట్ ఇంకా ఏబిఎస్ మెటీరియల్స్ అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు అండ్ పైన మనకు చూసుకుంటే అయితే రియల్మీ బ్రాండింగ్ అయితే కనపడుతుంది ఇదంతా రిఫ్లెక్టివ్ ఉంది సో షైన్ అవుతూ ఉంది అండ్ దెన్ మనకి అలాగే ఏదైతే ఇయో పాడ్ ఉందో అది కూడా మనకైతే టోటల్ పీబీ ఇంకా ఏబిఎస్ మెటీరియల్స్ అయితేనే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు అండ్ అలాగే మనకైతే ఇదేదైతే టచ్ సర్ఫేస్ ఉందో ఇక్కడ టచ్ సర్ఫేస్ పైన రియల్మీ బ్రాండింగ్ కూడా మీరు చూడవచ్చు ఇయర్ పాడ్ పైన మనకి ఆ టచ్ సర్ఫేస్ కిందనే మనకైతే మైక్రోఫోన్స్ కనపడుతున్నాయి లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ పోర్ట్స్ పైన అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనపడుతున్నాయి ఛార్జింగ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కనపడుతున్నాయి అలాగే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ కూడా అక్కడే ఉన్నాయి ఇంకా మీరు చూసుకుంటే మనకైతే అక్కడ ఫ్రంట్ క్యావిటీ అండ్ రేర్ క్యావిటీ ట్యూనింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి చిన్న హోల్స్ అయితే ఉన్నాయి పోర్ట్స్ కావాలి చిన్న హోల్స్ లెక్క మీకు కనపడతాయి అండ్ కేస్ పైన మనకి ఫ్రంట్ వైఫ్ చూసుకుంటే ఒక చిన్న క్రూవ్ అయితే ఉంది సో మనమైతే దాన్ని యూజ్ చేసి లిడ్ని ఓపెన్ చేయొచ్చు అండ్ దెన్ అలాగే దాని కింద మనకైతే ఒక ఎల్ఈడీ ఇండికేటర్ అయితే ఉంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఒక మైక్రో యూఎస్పీ పోర్ట్ ఉంది ఇదే యూస్ చేసి మనమైతే ఈ ఈ ఛార్జింగ్ కేసుని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి ఈ ఇయర్ ఇయర్పోర్డ్స్ ఏవైతే ఉన్నాయో యాంగులర్ డిజైన్తో వస్తాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఫిట్ అండ్ కంఫర్ట్ బాగుంటుంది మనకైతే స్నక్ ఫిట్ ఆఫర్ చేస్తుంది ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్ అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఈవెన్ లాంగ్ అవర్స్ యూస్ చేసినప్పుడు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు బికాస్ ఈ చియపోవడం అనేది మనకు ఓన్లీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉంది సో అందువల్ల మనకైతే మంచి కంఫర్టబుల్ ఫిట్ అయితే ఉంది అండ్ ఈవెన్ నేను తలూపినప్పుడు కూడా అంత ఈజీగా అయితే ఇవి కింద పడిపోవట్లేవు ఇది మనకైతే డిజైన్ అండ్ బెల్ట్ ఇప్పుడు నేను ఇందులో నాకు నచ్చని థింగ్స్ గురించి మాట్లాడతాను అందుకని ముందు ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఐపీ ఎక్స్ఫోర్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది సో మీరు లైట్ రెయిన్ ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ నుంచి అయితే ఇది ప్రొటెక్ట్ అవ్వగలుగుతుంది లైక్ స్వెట్ నుంచి అయితే ప్రొటెక్ట్ అవ్వగ అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే త్రీ కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది క్వైట్ బ్లాక్ క్వైట్ వైట్ అండ్ క్వైట్ ఎల్లో ఈ త్రీ కలర్స్లో అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు నాకు డిజైన్ అండ్ బిల్లో నచ్చని థింగ్స్ గురించి మాట్లాడతాను ఇది మ్యాట్ సర్ఫేస్ అయినప్పటికీ ఇది కొంచెం ఈజీలీ స్క్రాచబుల్ అనమాట మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాకెట్లో క్యారీ చేస్తున్నప్పుడు మీ పాకెట్లో ఏమైనా మెటల్స్ ఉంటే మాత్రం లైక్ ఈజ్ అవి ఉంటే ఈజీగా స్క్రాచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో అది జాగ్రత్తగా ఉండండి అండ్ వీళ్ళు రౌండెడ్ డిజైన్తో వెళ్ళారు బట్ ఏదైతే ఇక్కడ కేసు మనకి లిడ్ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రం కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి అది కూడా కొంచెం మంచి ఫినిషింగ్స్ ఉంటే బాగుండనిపించింది అండ్ ఈ లిడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం వెరీ థిన్ ఉంది సో అది మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది హ్యాండిల్ చేసేటప్పుడు అనిపిస్తుంది నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఏదైతే మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉందో ఇది కొంచెం మనము ఛార్జింగ్ కేబుల్ ఏదైతే మైక్రోయస్బీ కేబుల్ ప్లగింగ్ చేస్తామో ప్లగ్ చేయడం ఇంకా తీయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది చాలా టైట్గా అనిపించింది అండ్ ఇంకొక నాకు ఒకటి డ్రాబ్యాక్ అంటే డిజైన్లో మనకి ఏ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనకైతే ఎల్ ఎటువంటి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే లేవు సో మనకి అసలు అవి టర్న్ ఆన్ ఉన్నాయా లేదా చెప్పడం చాలా కష్టంగా ఉంది ఓన్లీ మనకి కేస్ పైన మాత్రమే సింగిల్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది అది కూడా ఇచ్చి ఉంటే బాగుండనిపించింది సో ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ గురించి అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు వచ్చేసరికి కనెక్టివిటీ గురించి సో కనెక్టివిటీలో మనకైతే ఆర్ వన్ క్యూ చిప్ తో వస్తుంది ఈ ఆర్ వన్ క్యూ చిప్ అనేది మనకి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇదేంటంటే ఈ ఆర్ వన్ క్యూ చెప్ వల్ల మనకైతే డ్యువల్ ఛానల్ రియల్ టైమ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఈచ్ ఇయర్ పాడ్ అనేది మన ఫోన్కి సపరేట్గా కనెక్ట్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే మనం ఈవెన్ ఇండివిజువల్ ఇయర్పాడ్ అనేది సపరేట్గా వాడుకోవచ్చు ఒకవేళ మీరు ఒకటే వాడుకోవాలంటే ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా కూడా సపరేట్గా అయితే మీరు వాడుకోవచ్చు అండ్ కనెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ కనెక్ట్ చేయాలంటే ఇయర్పోడ్స్ అనేవి కేసులో నుంచి బయటికి తీయాలి తీసిన తర్వాత మీ ఫోన్లో మీరు బ్లూటూత్ టర్న్ ఆన్ చేసేసి బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్తే అక్కడ మీకైతే రియల్మీ బర్డ్స్ క్యూ అని చూపిస్తుంది ఒక టూ త్రీ సెకండ్స్ సర్చ్ అవ్వడానికి టైం పడుతుంది వన్స్ అక్కడ మీకు అది కనపడగానే రియల్మీ బర్డ్స్ క్యూ పనే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది లైక్ కాంటాక్ట్స్ కాంటాక్స్ విసింగ్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఇష్టం ఉంటే అది యాక్సెప్ట్ చేసేసి పేర్ చేయండి దట్స్ ఇట్ వన్స్ పేర్ అయిపోయిన తర్వాత మీకైతే మనకి ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్లో సపోర్ట్ చేస్తే మీరైతే అక్కడ ఏమంటారు మనకైతే అక్కడ ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది నోటిఫికేషన్ సెంటర్ నుంచి మనకి ఏదైతే క్విక్ టోగల్స్ ఉంటాయో అక్కడ చూపిస్తుంది ఈవెన్ బ్లూటూత్ సెట్టింగ్స్లో కూడా మనకైతే పర్సంటేజ్ అనేది చూపిస్తుంది మీరు ఒకవేళ ఇయర్ ఇయర్పోడ్స్ని డిస్కనెక్ట్ చేయాలంటే సింపుల్గా మీరు ఛార్జింగ్ కేసులో ఇయర్ పోడ్స్ని ప్లగ్ ఇన్ చేసేయండి జస్ట్ జస్ట్ దాంట్లో ప్లేస్ చేసేస్తే మనకైతే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు సో ఇది కనెక్షన్ ప్రాసెస్ గురించి అయితే మీరు ఒకవేళ పేరింగ్ మోడ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు ఏదైతే స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేశారో అందులో బ్లూటూత్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది పేరింగ్ మోడ్కి ఎంటర్ అవుతుంది అండ్ మీరు కేసులో నుంచే పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే కేసులోనే ఇయర్ పడ్స్ని ప్లేస్ చేసేసి ఫైవ్ సెకండ్స్ బౌద్ది టచ్ సర్ఫేస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి వాటిపైన ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఫైవ్ సెకండ్స్ వరకు ఆటో టిక్గా పేరింగ్ మోడ్లోకి ఇది ఎంటర్ అయిపోతుంది ఇది ఓవరాల్గా కనెక్షన్ ప్రాసెస్ గురించి అండ్ కనెక్టివిటీలో నాకు నచ్చని థింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను పేర్ చేసినప్పుడు నాకు ఒక ప్రాబ్లం అయితే అరేజ్ అయింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను వాడుతుంది ఏంటంటే ఇది సెకండ్ శాంపుల్ అనమాట ఫస్ట్ శాంపుల్లో నాకు ఛార్జింగ్ కేసు అనేది ఖరాబ్ అయితే నేను కొత్త శాంపుల్ తోటైతే రీప్లేస్ చేశాను సో ది శాంపుల్స్ నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ టైం మీరు పేర్ చేయాలనుకున్నప్పుడు మీరైతే ని రీసెట్ చేయాల్సి వస్తుంది అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకు అర్థం అవ్వట్లేదు సో ఫస్ట్ టైం రీసెట్ చేయాల్సి వస్తుంది రీసెట్ చేయడానికి మీరు కేస్ లో ప్లేస్ చేసేసి టచ్ సర్వీసెస్ పైన ఫైవ్ మోర్ దెన్ ఫైవ్ సెకండ్స్ వరకు అయితే ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి అప్పుడు రీసెట్ అవుతుంది అండ్ మీకు మీ బ్లూటూత్ లో అయితే రియల్మీ బర్డ్స్కి కనపడుతుంది సో అలా ఒకటి నాకు ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను కనెక్టివిటీలో అదర్ దెన్ దాట్ నాకు ఎటువంటి ఐ మీన్ ఇష్యూస్ అయితే ఏమీ లేకుండే అండ్ ఏమనిపించింది అంటే ఇది బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టెక్నాలజీతో వచ్చినప్పటికి కూడా మనకైతే ఇది రేంజ్ అనేది అంత గ్రేట్ అనిపించలేదు అంటే మనకి ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ అవతలికి వెళ్ళగానే కొంచెం డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది బట్ వితిన్ రేంజ్లో ఉన్నప్పుడు అయితే ఎటువంటి కనెక్షన్ ఇష్యూస్ అయితే ఫే ఫేస్ చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మోస్ట్ ఆఫ్ ది టెస్టింగ్ ప్రాసెస్ అనేది నా ఐఫోన్ ఫైవ్ ఎస్కి కనెక్ట్ చేసి అయితే యూస్ చేశాను సో ఐఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు నేను నోటీస్ చేసిన ఒక స్పెసిఫిక్ ఇష్యూ ఏంటంటే అప్పుడప్పుడు ఒక స్ప్లిట్ సెకండ్ వరకు ఆడియో అనేది ఆఫ్ అయ్యి వస్తుందన్నమాట సో మేబీ అది కనెక్టివిటీ ఇష్యూ అండ్ నేను రెడ్మీ నోట్ ఎయిట్ ప్రోతో కూడా యూస్ చేశాను అందులో ఈ ఇష్యూ ఫేస్ చేయలేదు ఓన్లీ ఐఫోన్తో యూస్ చేసినప్పుడు ఇదైతే నోటీస్ చేశాను సో ఇది ఓవరాల్గా కనెక్టివిటీ గురించి అండ్ దెన్ మనం లేటెన్సీ గురించి మాట్లాడుకోవాలి ఆబ్వియస్లీ టీడబ్ల్యూఎస్ ఇయర్బర్డ్స్ కానీ వైర్లెస్ ఇయర్బర్డ్స్ కానీ మనకైతే లేటెన్సీ డెఫినెట్గా ఉంటుంది ఇందులో కూడా మనమైతే వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమింగ్ చేసినప్పుడు అయితే లేటెన్సీ అయితే డెఫినెట్లీ ఉంది నోటిసబుల్ అయితే ఉంది ఇందులో మనకైతే డెడికేటెడ్గా గేమింగ్ మోడ్ అయితే ఒకటి ఉంది లో లేటెన్సీ మోడ్ అని చెప్పాలి సో దాన్ని మీరు యాక్టివేట్ చేయాలంటే ఇయర్ ఇయర్బర్డ్స్ పైన మనమైతే ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి హోల్డ్ చేయగానే మీకైతే ఒక కార్ స్టార్ట్ అయిన సౌండ్ అయితే వస్తుంది అంటే మీరు గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అయినట్టు వన్స్ గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకైతే లేటెన్సీ అనేది వన్ నైన్టీన్ మిలీ సెకండ్స్కి రెడ్యూస్ అవుతుంది బట్ స్టిల్ నేను నోటీస్ చేసింది ఏంటంటే గేమింగ్లో స్టిల్ మనకి లో లేటెన్సీ మోడ్లో కూడా లాగ్ అయితే అవుతుంది అండ్ నేనైతే గేమింగ్ కోసం అయితే టీడబ్ల్యూఎస్ కానీ వైర్లెస్ బర్డ్స్ని అయితే సజెస్ట్ చేయను బట్ నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే లో లేటెన్సీ మోడ్లో మనకి వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కొంతవరకు లేటెన్సీ తగ్గింది కొంచెం బెటర్ అనిపించింది స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సో అయితే లేటెన్సీ గురించి అండ్ నెక్స్ట్ మనం కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఈ ఇయర్ పాడ్స్ పైన చూసుకుంటే మనకైతే టచ్ సర్ఫేస్ ఉంటుంది సో ఈ టచ్ సర్ఫేస్ యూస్ చేసి మనమైతే ఈ ఇయర్పాడ్స్ ని కంట్రోల్ చేయొచ్చు సో డిఫాల్ట్ మ్యూజిక్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనము లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇయర్పాడ్ పైన మనం డబల్ ట్యాప్ చేస్తే అది సాంగ్ని ప్లే చేస్తుంది పాజ్ చేస్తుంది అండ్ అదే విధంగా ఏదైనా ఒక పాడ్ పైన ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకైతే నెక్స్ట్ సాంగ్కి తీసుకెళ్తుంది అండ్ నెక్స్ట్ మనము ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే టూ ఇయర్పాడ్స్ పైన మనము గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు లేదా గేమింగ్ మోడ్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వచ్చు నెక్స్ట్ మనం కాల్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనము ఏదైనా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇయర్పాడ్ పైన డబల్ ట్యాప్ చేస్తే కాల్ వచ్చినప్పుడు కాల్ అనేది ఆన్సర్ అవుతుంది అండ్ మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా కాల్ని ఎండ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక ఇయర్ ఇయర్పాడ్ పైన ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకైతే కాల్ అనేది ఎండ్ అయిపోతుంది అంతేకాకుండా మనకైతే వీళ్ళు రియల్మీ లింక్ అనే ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ ఇయర్బర్డ్స్ యొక్క కంట్రోల్స్ని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యాప్లో మీకు సెవరల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది లైక్ లెఫ్ట్ ఇయర్బర్డ్లో ఇంకా రైట్ ఇయర్బర్డ్లో ఎంత ఛార్జింగ్ పర్సెంటేజ్ ఉంది చూసుకోవచ్చు అక్కడ మీకు అయితే ఒక టాకుల్ కనపడుతుంది ఆ టాకుల్ యూస్ చేసి మీరు అయితే గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ కింద మనకైతే లెఫ్ట్ ఇయర్బర్డ్ కంట్రోల్స్ రైట్ ఇయర్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ ప్లస్ రైట్ ఇయర్బర్డ్ కంట్రోల్స్ అయితే చూడొచ్చు నేను ఇక్కడ లెఫ్ట్ ఇయర్బర్డ్ కంట్రోల్స్లో నేనైతే ట్రిపుల్ ట్యాప్ని ప్రీవియస్ సాంగ్కి సెట్ చేసుకున్నాను అండ్ ట్యాప్ అండ్ హోల్డ్ని అయితే వాయిస్ అసిస్టెంట్కి సెట్ చేసుకున్నాను అండ్ అలాగే రైట్ ఇయర్బర్డ్స్ కంట్రోల్స్లో నేను ట్రిపుల్ ట్యాప్ని నెక్స్ట్ సాంగ్కి సెట్ చేసుకున్నాను అండ్ ప్రెస్ అండ్ హోల్డ్ని వాయిస్ అసిస్టెంట్కి అయితే సెట్ చేసుకున్నాను సో ఈ విధంగా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు సో చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ యాప్ యూస్ అయితే మీరు కంట్రోల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు సో నాకు ఈ కంట్రోల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఏదైతే టచ్ సర్ఫేస్ ఉందో అది చాలా చిన్నగా ఉంది సో దానివల్ల మనకైతే టచెస్ అనేవి అప్పుడప్పుడు రిజిస్టర్ అవ్వట్లేదు అండ్ రిజిస్టర్ అయినప్పుడు కూడా ఈ టచెస్ అనేవి అంత రెస్పాన్సివ్గా అయితే లేవు అంటే మనం ట్యాప్ చేసిన ఒక సెకండ్కి రియాక్ట్ అవుతుంది సో ఆ డిలే అయితే మనకు ఉంది సో అది నేను నోటీస్ చేశాను అండ్ ఇది మనకి ఏంటంటే వాడుతూ ఉంటే అలవాటు అవుతుంది ఇనిషియల్గా అయితే కొంచెం కష్టంగానే అనిపించింది నాకు ఇది ఓవరాల్గా కంట్రోల్స్ గురించి సో మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఛార్జింగ్ కేసులో అండ్ ఈచ్ ఇయర్ పాడ్లో మనకైతే ఫార్టీ ఎంఏహెచ్ బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంటుంది అండ్ మనం ప్లేబ్యాక్ గురించి మాట్లాడుకుంటే నాకు ఫుల్ ఛార్జ్లో ఇయర్పాడ్స్లో ఫుల్ ఛార్జ్లో నాకైతే కంటిన్యూస్గా హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్లో ప్లే చేసినప్పుడు నాకు అరౌండ్ ఫోర్ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది బాగుంది బ్యాటరీ లైఫ్ నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు అండ్ అలాగే మనకి ఇయర్ పాడ్స్ని కేసులో పెట్టి ఛార్జ్ చేయాలంటే మనకి అరౌండ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ పడుతుంది అండ్ మీరు కేస్ని ఫుల్గా ఛార్జ్ చేయాలంటే అరౌండ్ టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనకి పడుతుంది అండ్ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ఎల్ఈడి ఇండికేటర్ ఉందో ఈ ఎల్ఈడికి ఇండికేటర్ అనేది ఛార్జ్ అవుతున్నప్పుడు మనకి రెడ్ కలర్లో ఉంటుంది అండ్ అలాగే ఛార్జ్ అయిపోయిన తర్వాత మనకైతే గ్రీన్కి టర్న్ అయిపోతుంది సో ఈ కేస్ యూజ్ చేసి మనకి అడిషనల్గా ఇంకొక ఫోర్ టైమ్స్ అయితే మీరు ఈ రియల్మీ బర్డ్స్ని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు సో ఇది బ్యాటరీ లైఫ్ గురించి అండ్ దెన్ మనము నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆడియో క్వాలిటీ గురించి ఇక్కడ మనము మాట్లాడుకునే ముందు నేనైతే ఫ్యూ థింగ్స్ చెప్తాను మనకి ఇందులో టెన్ ఎంఎం డ్రైవర్స్ వస్తున్నాయి అంతేకాకుండా మనకైతే ఇక్కడ బేస్ రెస్పాన్స్ చూసుకుంటే వీళ్ళు లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎస్ అయితే ఉంటుందో దాన్ని బూస్ట్ చేశారు సో దానివల్ల బేస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు అండ్ అలాగే నేను నోటీస్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఐఫోన్ ఫైవ్ ఎస్తో యూజ్ చేసినప్పుడు నాకు ఆడియో అనేది చాలా బెటర్గా అనిపించింది స్పెషల్ ఆడియో అనేది బాగుంది అలాగే మనకైతే కొంచెం లైవ్గా అనిపించింది మ్యూజిక్ అదే నేను రెడ్మీ నోట్ ఎయిట్ ప్రోతో యూస్ చేసినప్పుడు నాకు కొంచెం డల్ అనిపించింది బేస్ అనేది ఐఫోన్ ఫైవ్ ఎస్తో యూస్ చేసినంత మంచిగా అనిపించలేదు టైట్ బేస్ అయితే లేదు సో అదైతే నేను నోటీస్ చేశాను ఇప్పుడు బేస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే బేస్ అనేది గుడ్ క్వాలిటీ బేస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అంటే నేను ఐఫోన్ ఫైవ్ పరంగా మాట్లాడితే మాత్రం బాగుంది అనిపించింది బట్ అదే రెడ్మీ నోట్ ఎయిట్ ప్రోలో మాట్లాడుకుంటే కొంచెం నాకు ఏమనిపించిందంటే అంటే కొన్ని సాంగ్స్లో బేస్ అనేది వోకల్స్ని డామినేట్ చేస్తుంది ఇంకొన్ని సాంగ్స్లో బెటర్గానే ఉందని చెప్పొచ్చు ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్కి బెటర్ క్వాలిటీ బేస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు అండ్ మిడ్స్ అండ్ వోకల్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వోకల్స్ అనేవి చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి బాగానే వినపడుతుంది ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు అండ్ మనం హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కానీ పర్ఫెక్ట్గానే చేయగలుగుతుంది మనకైతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాదు బట్ ఓకే అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో మనకైతే వెల్ బ్యాలెన్స్డ్ సౌండ్ అయితే డెఫినెట్గా ఆఫర్ చేస్తుంది అండ్ మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఇంకా ఈక్వలైజేషన్ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకుంటే మీకైతే ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనకి వేవ్లెట్ అనే ఒక ప్లేస్టోర్లో ఒక యాప్ అయితే దొరుకుతుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈక్వలైజేషన్ సెట్టింగ్స్ని చేంజ్ చేసి మీకు నచ్చినట్టుగా ప్రొఫైల్ని సెట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది అండ్ నెక్స్ట్ నాయిస్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇవి ఇనియర్ ఇయర్ స్టైల్ ఇయర్బర్డ్స్ కాబట్టి మీరు పర్ఫెక్ట్ ఇయర్ టిప్స్ని వేసుకొని పెట్టుకుంటే మీకైతే కొంతవరకు నాయిస్ ఐసోలేట్ అవుతుంది మనకి కానీ ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అట్లాంటివి అయితే ఏమీ లేదు అండ్ వాల్యూమ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే నాకు ఐఫోన్ ఫైవ్ ఎస్తో యూస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ అనిపించింది యాజ్ టు రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో సో ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఫోన్ పైన కూడా డిపెండ్ అవుతుంది ఎలాంటి ఆడియో క్వాలిటీ వస్తుంది అనేది ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో ఏఏసీ కోడెక్ అయితే ఉంది నార్మల్గా ఈ ప్రైస్ రేంజ్లో మనకైతే ఎస్బీసీ కోడెక్ ఉంటాయి బట్ ఇది ఏఏసీ కోడెక్ రావడం వల్ల ఇంకో కొంచెం బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఏఏసీ అనేది కొంచెం హై క్వాలిటీ కోడెక్ అని చెప్పొచ్చు సో ఇది ఓవరాల్గా ఆడియో క్వాలిటీ గురించి అండ్ దెన్ నెక్స్ట్ మన మైక్రోఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి బోత్ లెఫ్ట్ ఇంకా రైట్ ఇయర్బర్డ్స్ పైన సో నేను వాయిస్ కాల్స్ తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి బ్యాక్ గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది అయితే వాళ్ళు చెప్తున్నారు అండ్ మీకు అలాగే ఒక ఆడియో శాంపుల్ కూడా అయితే ఇక్కడ ప్లే చేస్తాను ఒకసారి విని ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హలో హలో వినపడుతుందా బానే ఆ బానే ఉంది కానీ కొంచెం లైట్ గా మఫుల్ లాగా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమన్నా వస్తుందా ఆ వస్తుంది లైట్ లైట్ గా ఉందా ఏందా నీ వాయిస్ పర్లేదు ఓకేనా బట్ నార్మల్ ఫోన్ కన్నా అంత ఏం లేదు నార్మల్ ఫోన్ బెటర్ ఓకే ఓకే అయితే మనం ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అండ్ వీళ్ళ వెబ్సైట్లో రియల్మీ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంటుంది నేను ప్రతి వాటికి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా రియల్మీ బర్డ్స్ క్యూ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసే నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అవు టాక్టివ్గా నెక్స్ట్ ఫైన్ బా బాయ్